Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Malli High Court ku Amaravati Raitulu Maro Padayatra Sabha Rajadhani Pranta Raitulu High Court lo maro vyajyam dakhalu chesaru Amaravatilo Jagannanna Yella prakriyanu aapalani koraru Yella stalalaku bhoobadalayimpu chattaviruddhamani prakatinchalani abhyardhistu petition dakhalu chesaru ఇదే సమయంలో R5 జోన్పై మరో ఉద్యమం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి ప్రకటించింది. జూలై 17 నుంచి తొలిదశ ఉద్యమం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రభుత్వం అమరావతిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభం దిశగా అడుగులు వేస్తోంది. పట్టాలు ఇచ్చిన భూముల్లో దాదాపు 47,000 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ జూలై 8వ తేదీన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జగన్ ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలోనే రాజధాని రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని అమరావతికి భూ సమీకరణ కింద ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు R5 జోన్లు ఏర్పాట్లు, భూ బదలాయింపు, సెంటు పట్టాల మంజూరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూ సమీకరణ భూముల్లో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేయడం ఏపీ సిఆర్డీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం జారీ చేసిన జీవోల నిబంధనలకు విరుద్ధమని వ్యాజ్యంలో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతు సంఘాలు ఈ వ్యాజ్యం దాఖలు చేశాయి. రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు హైకోర్టు త్రిసభ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని పిటిషనర్లు వాక్యంలో పేర్కొన్నారు. R5 జోన్లో 21 లేఅవుట్లకు సిఆర్డీఏ ఆమోదం తెలపడం ఏపీ బిల్డింగ్ నిబంధనలు 2017కి విరుద్ధంగా వివరించారు. ఇళ్ల స్థలాల పేరుతో ఒక సెంటు భూ కేటాయింపుల కోసం R5 జోన్ ఏర్పాటు కోసం రాజధాని ప్రణాళికలో మార్పులు చేయడం వెనుక దురుద్దేశం ఉందని రైతు సంఘాలు ఆ పిటిషన్లో పేర్కొన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా జగనన్న ఇళ్ల పేరుతో జరుగుతున్న పనులను నిర్వహిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వ్యాజ్యంలో ప్రతిపాదులుగా సీఎం జగన్ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని వ్యక్తిగత హోదాలో పేర్కొన్నారు. వారితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హౌసింగ్ మంత్రిత్వ శాఖను ప్రతిపాదులుగా చేర్చారు. మరోవైపు జూలై 8న ఇంటి నిర్మాణాల శంకుస్థాపనకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో R5 జోన్ పైన ఉద్యమం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యమం మొదటి దశలో భాగంగా జూలై 17 నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ నుంచి అమరావతిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని, అనంతరం బహిరంగ సభ కూడా ఉంటుందని తెలిపారు. రెండో దశలో తాడికొండ, మంగళగిరితో పాటుగా రాజధాని పరిసర ప్రాంత నియోజకవర్గాల్లో గడప గడపకు అమరావతి నిర్వహిస్తామని ప్రకటించారు. మూడో దశలో జగన్ ఓటమే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో అమరావతి రథయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడం సరికాదని శ్రీనివాసరావు పేర్కొన్నారు.